హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో మనం కొన్ని వస్తువుల్ని ఇంకా వేస్ట్ ఇంకా డస్ట్బిన్లో పడేద్దామని అనుకుంటాం, కానీ అవి మరలా మనకి ఎంతగానో యూజ్ అవుతాయండి. అవి ఏంటో, వాటిని ఎలా యూజ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ బాటిల్ అండి. ఆయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పడేస్తాం. అలా కాకుండా దీన్ని మనం చాలా వాటి కోసం ఉపయోగించవచ్చు. అందులో అయితే ఈరోజు నేను ఒకటి చూపిస్తానండి. ఫస్ట్ అయితే బాటిల్ని మనం ఇలా కట్ చేసుకోవాలండి. చాక్ కొంచెం మనం వేడి చేస్తే బాటిల్ అనేది తొందరగా కట్ అయిపోతుంది. ఇలా చాక్తో పైదంతా కూడాను ఇలా కట్ చేసుకోవాలి. మనం ఏవైనా సరుకులు అనేది చిన్న మూతున్న డబ్బాల్లోని వేసేటప్పుడు అవి ఎంతో కొంత అనేది బయట పడిపోతూ ఉంటాయండి. అలా కాకుండా మనం ఆ డబ్బా పైన మనం ఇలా ముందుగా కట్ చేసుకున్న ఈ బాటిల్ అనేది ఇలా పెట్టుకొని మనం వేసుకుంటే అసలు కొంచెం కూడా కింద పడే ఛాన్స్ అయితే ఉండదండి. ఇది కేవలం ఇలా సరుకులు ఏవైనా వేసుకునేదానికే కాకుండాను మనం ఇలా ఆయిల్ ఏదైనా ఆయిల్ టిన్లో ఆయిల్ వేసేటప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చండి. ఇంకా చిన్న మూతున్న వాటర్ బాటిల్స్లో మజ్జిగ ఇలాంటివి కూడా వేసుకోవడానికి అయితే దీన్ని బాగా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టిప్ అండి. మనం ఇలా ప్యాకెట్స్తోని సరుకులు తెచ్చుకున్న తర్వాత డబ్బాల్లో వాటిలో వేస్తాం. అవి ఎంతో కొంత మిగిలిపోయి ప్యాకెట్లో ఉండిపోయినప్పుడు మనం ఫోల్డ్ చేసేసి ప్యాకెట్స్తో అలా పెట్టేస్తాం. అలా కాకుండా ప్యాకెట్ని సీల్ చేసి పెట్టుకుంటే మనకి గాలి లోపల కూడా వెళ్దండి. అవి మెత్తపడే ఛాన్స్ ఉండవు, పురుగులు ఇలాంటివి కూడాను పట్టవు. ఇప్పుడు దానికోసం ఒక చాక్ తీసుకొని చాకుని అనేది కొంచెం లైట్గా వేడి చేసుకొని ఆ వేడి చాకుని మనం ఆ కవర్ పైన అంటే కవర్ అంతా కూడాను సీల్ అయిపోతుందండి. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, మొత్తం అసలు కవర్కి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంది. మనం ప్యాకింగ్ చేసినట్టే ఉంది. ఇది అసలు ఏమాత్రం కూడాను బయట పడద్దు, పురుగులు ఇవేమీ కూడాను లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదండి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టిప్ అండి. చిన్న మూతున్న గాజు సీసాలు కింద భాగం అనేది మనం చేతితో క్లీన్ చేయడానికి అవ్వదు. అలాంటి వాటి కోసం ఇలాంటి బ్రష్లు అయితే మార్కెట్లో దొరుకుతాయండి. మన ఈ బ్రష్లనే మనం వాడేసిన పాత బ్రష్లతోనే మన ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి. దానికోసం అయితే ముందుగా ఒక పాత బ్రష్ని అయితే తీసుకొని క్యాండిల్ వెలిగించి దానిపైన బ్రష్ని మనం ఎక్కడ ఉంచాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొంచెంగా వేడి చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఉంచితే మనకి బయట మార్కెట్లో దొరికే ఆ బ్రష్ షేప్లోనే ఈ బ్రష్ కూడా తయారైపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇలా అయితే బ్రష్ని అయితే తయారు చేసుకో. ఈ బ్రష్తో ఎన్నెన్ని క్లీన్ చేయొచ్చో ఇప్పుడు చూద్దామండి. ఇలా గాజు సీసా తీసుకొని మనకి అడుగు భాగం అనేది చూడండి క్లీన్ చేయడానికి ఎంత ఈజీ అవుతుందో. ఇంకా ట్యాప్స్ యొక్క ఆ మధ్యన ఆ గ్యాపులు ఇవన్నీ కూడాను మనం ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది దూరని ప్లేస్లో అయితే ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా మొత్తం అంతా కూడాను ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వాష్ బేసిన్లోని లోపల ఆ హోల్స్ కూడానండి మనం ఇలా ఈ బ్రష్తో అయితే మొత్తం అంతా కూడాను క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్విచ్ బోర్డులు కూడాను మనం ఈ బ్రష్తోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ స్విచ్చెస్ మధ్య ఉన్న గ్యాప్లో కూడాను మొత్తం అంతా కూడాను ఈ బ్రష్తో అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా కిటికీలు, మనం చేతులు దూరనివి ఈ ప్లేసెస్ ఇవన్నీ కూడాను మనం ఈ బ్రష్తోనే క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే మిక్సీ ఇలా మన లోపల భాగం అనేది క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, పడేద్దాం అనుకునే బ్రష్తో మన ఇంటిలో ఎన్ని ఐటమ్స్ని దాంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ టిప్ అండి. రబ్బర్లు అనేది ఇలా మన డబ్బాతో కొని పెట్టుకున్నప్పుడు ఆ మొత్తం అన్నీ కూడాను డబ్బాలో ఉంచేస్తే అవి చిక్కులు పడిపోతుంటాయి, ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయండి. ఈ రబ్బర్లు అన్నీ కూడాను ఒక ప్లేట్లో వేసుకొని టాల్కమ్ పౌడర్ అనేది తీసుకొని ఈ రబ్బర్ల మీద మొత్తం అంతా కూడాను ఇలా మనం ఒకసారి చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే రబ్బర్లు అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ అండి. ఇలా ప్లాస్టర్ రోలు, మనం ఎప్పుడైనా ప్లాస్టర్ అనేది తీయాలనేటప్పుడు దాని ఎడ్జ్ చివర్ అనేది ఎక్కడుందో కూడాను కనిపించదు, దానికి మొత్తం అంతా కూడాను అంటుకుపోతూ ఉంటుంది. దానికోసం మనం ఇలా చిన్నదనేది ప్లాస్టర్ అనేది ఓపెన్ చేసుకొని ఒక కాయిన్ అనేది తీసుకొని ఆ ప్లాస్టర్ మధ్యలో ఇలా పెట్టుకొని ఆ ప్లాస్టర్ని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం ఆ ప్లాస్టర్ని వెతక్కోకుండా ఇలా ఈజీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ సిక్స్త్ టిప్ అండి. ఇలా సాస్ బాటిల్స్ అనేది మన ఇంట్లోనే వాడేసిన వాటర్ బాటిల్తోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. దానికోసం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. ఒక చిన్న క్యాండిల్ ఏదైనా పెట్టుకొని మనం ఆ క్యాప్ని కొంచెం కొంచెంగా వేడి చేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి వేడి చేస్తే మనకి హోల్ అనేది వెంటనే పడిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా లైట్ లైట్గా వేడి చేసుకొని ఇలా స్క్రూ డ్రైవర్తో కొంచెం చిన్న చిన్నగా ఇలా మనకి సూదులాగా వచ్చేటట్టుగా ఉండాలండి బాటిల్ క్యాప్ అనేది. ఒకేసారి అన్నం పడిపోతే మనకి సాస్ బాటిల్ లాగా ఉండదు. అలా పైకి కొంచెం వచ్చిన తర్వాత ఆ లాచి వారిని మనం సిజర్తో చిన్న హోల్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాటిల్లోని కెచప్ వేసుకొని మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు.
ఇది కేవలం ఇలా సాస్ బాటిల్ కిందే కాకుండాను దీంట్లో ఆయిల్ వేసుకొని మనం చపాతి లేదనే కాల్చేటప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా, దానికోసం కూడాను వీటిని ఉపయోగించవచ్చండి. నెక్స్ట్ సెవెంత్ టిప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం నెయిల్ కట్టర్తోని నెయిల్స్ అనేది కట్ చేసుకున్నప్పుడు కట్ అయిన నెయిల్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది, అది మన కంట్లో కూడా ఎగిరే ఛాన్స్ ఉంటుంది, కింద ఎక్కడో పడినా సరే మనకి గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి. మెయిన్గా అయితే పిల్లలకు కూడా నెయిల్ కట్టర్తోనే నెయిల్స్ అవి తీస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడైతే ఒక చిన్న ప్లాస్టర్ అనేది తీసుకొని నెయిల్ కట్టర్కి ఆ రెండు వైపులా కూడాను మొత్తం క్లోజ్ చేసేయాలి ప్లాస్టర్తోని. ఇలా ప్లాస్టర్తో రెండు వైపులా కూడాను క్లోజ్ చేయడం వల్ల మనం నెయిల్స్ అనేది కట్ చేసేటప్పుడు ఆ నెయిల్ అనేది బయటికి ఎగిరిపోదండి, లోపల ప్లాస్టిక్ అనేది అంటుకుపోతుంది. ఇప్పుడు చూడండి, మీ ముందే నేను నెయిల్స్ అనేది కట్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఆ ప్లాస్టిక్ అనేది మొత్తం నెయిల్స్ అన్నీ కూడాను ఎలా అంటుకుపోయేవో. ఇలా చేయడం వల్ల నెయిల్స్ అనేది ఒక్కటి కూడాను బయటికి ఎగిరే ఛాన్స్ అయితే ఉండదండి, మనకి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టర్లో ఉన్న నెయిల్స్ అన్ని తీసి అయితే మనం బయట అయితే డస్ట్బిన్లో అయితే పడేయచ్చు. ఇంక లాస్ట్ ఎయిత్ టిప్ అండి, పన్నీరు. పన్నీర్తో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము, పిల్లలు పెద్దలు కూడాను చాలా ఇష్టపడుతూ ఉంటారండి. ఇలా పన్నీర్ని మనం బయట నుంచి తీసుకొచ్చినా లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే దాన్ని ఒకటే పీస్ కింద ఉంచుకున్నా ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని అందులో వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి, అంటే చిన్న చిన్న పీసెస్గా ఏమి అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు అయితే టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి.